హాయ్ అండి, నేను మీ శ్రీదేవి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీనిలయం. కార్తీక మాసం అయిపోయింది కదండి, అందరూ నాన్ వెజ్ స్టార్ట్ చేస్తారా? ఇప్పుడు ఏ రెస్టారెంట్కి వెళ్దామా అని ఆలోచిస్తున్నారా? మనం ఏ రెస్టారెంట్కి వెళ్లకుండా ఇంట్లోనే చికెన్ ఫ్రై ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామా ఈరోజు. అయితే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్తో టేస్టీగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆప్షన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇప్పుడు ముందుగా ఒక 1/2 కేజీ చికెన్ని కొద్దిగా పసుపు ఉప్పు వేసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం, కొద్దిగా నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇందులో వేసుకుని బాగా కలుపుకోండి. ఇప్పుడు బాండీ మీద మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో 5 నిమిషాలు చికెన్ ఉడికించుకోండి. కాసేపటి తర్వాత ఇలా మూత తీసి చూస్తే చికెన్లో ఇలా వాటర్ వస్తుందండి. ఒకసారి బాగా కలుపుకుని మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో మరి కాసేపు ఉడికించుకోండి. ఒక్కొక్కసారి చికెన్లో ఇలా వాటర్ రాదండి. అలా రాకపోతే 1/2 గ్లాస్ వాటర్ వేసుకుని ఉడికించుకోండి. ఇలా ఉడికించుకోవడం వల్ల చికెన్ సాఫ్ట్ అవుతుందండి. ఇప్పుడు ఇలా ఉడుకుతున్న చికెన్లో 1 ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని ముక్కలు ఇందులో వేసుకోండి. సహజంగా ఏ కూరకైనా ఉల్లిపాయ ముక్కలు ముందే వేసుకుంటామండి. ఈ ఫ్రైకి మాత్రం ఇలా మధ్యలోనే వేసుకుంటామండి, ఎందుకంటే మనం ఉల్లిపాయ చాలా తక్కువగా తీసుకున్నాం కదా. ముందుగా వేసుకుంటే తొందరగా మాడిపోతుందండి. ఇలా ఉడుకుతున్న దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయిందండి, వాటర్ కూడా మొత్తం ఎగిరిపోయింది చూసారా. ఈసారి మంటని లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్కి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా పొడి వేసుకుని బాగా కలుపుకోండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్, సాల్ట్ మాత్రం చూసుకుని వేసుకోండి. మనం ఆల్రెడీ మ్యారినేషన్లో సాల్ట్ వేసామండి, అందుకని టేస్ట్ చూసి వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇందులో మసాలాలన్నీ నేను 1 స్పూన్ వేశానండి, ఎందుకంటే మేము కొంచెం మసాలా తక్కువగా తింటాము. మీరు మసాలా ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టపడేలా అయితే ఇంకొంచెం పెంచుకుని వేసుకోండి. చికెన్ బాగా ఫ్రై అయిపోయింది చూసారా. ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. చూసారా చికెన్ ఫ్రై ఎంత బాగా వచ్చిందో. దీనికి అసలైన టిప్పు, మనం చికెన్ని ముందుగా ఉడికించుకుని తర్వాత ఫ్రై చేసుకున్నామండి. ఇలా చేసుకోవడం వల్ల ముక్క చాలా సాఫ్ట్గా వచ్చింది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఈ చికెన్ ఫ్రై రైస్లోకైనా, బిర్యానీలోకైనా, ఫ్రైడ్ రైస్లోకైనా చాలా బాగుంటుందండి. ఈసారి చికెన్ ఫ్రై చేసినప్పుడు ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.